Hi friends, welcome to my channel. Friends, na channel ganaka meeru inka subscribe chesukopoyinatayite, please subscribe. Friends, ee roju manam ee video lo 12 October 2022 ante repu stock market ye vidhanga undabothundi ane prediction video ni manam chuddam. Repu budhavaram roju asalu overall ga stock market rendu ela undabothundi anedi telusukune munduga pre market session gurinchi manam predict cheyali ante అంతకన్నా ముందు రోజు అంటే ట్యూస్డే అమెరికన్ స్టాక్ మార్కెట్ నా స్టాక్ మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అందులో ఎక్కువగా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక నెక్స్ట్ రోజు అంటే వెన్స్డే మార్నింగ్ టైము సింగపూర్ స్టాక్ మార్కెట్ ఎస్ఏఎక్స్ నిఫ్టీ ఒక నెగిటివ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక నెగిటివ్ మూమెంట్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి నెగిటివ్ ట్రెండ్ స్టార్ట్ అనేది మనకి దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూసే ముందుగా సో డైలీ ఏదైతే చూస్తామో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కోసం ఫేవరింగ్ టైమింగ్స్ అంటే మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా ఆ రెండు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సుమారుగా ఎలా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పే ఒక మూమెంట్ ప్రిడిక్షన్ గ్రాఫ్ ఇది మనం చూడాలి అంటే సో ఒక నెగిటివ్ ట్రెండ్ స్టార్టింగ్ అనేది మనకి దొరికే అవకాశం ఉంది అనుకున్నాము. సో అలాంటి స్టార్టింగ్ మనకి దొరికిన తర్వాత మన మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అప్ టు 10 o'clock కూడా మన మార్కెట్ మూమెంట్ అనేది కొంత సపోర్ట్ అనేది చూపించి కొంత అప్వర్డ్స్ మూమెంట్ చూపించే అవకాశం ఉంది. అలాగే ఇక 10 o'clock నుంచి 11 o'clock వరకు మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా కొంత అప్వర్డ్స్ మూమెంట్ చూపించి మనకి కాల్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా కూడా దాన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 11 o'clock నుంచి 12 o'clock వరకు సో ఏదైతే ఆ అప్వర్డ్ మూమెంట్ వచ్చిందో ఎంతైతే వచ్చిందో దాన్ని అట్లా క్యారీ చేసుకుని వెళ్ళే టైంగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 12 o'clock నుంచి 1 o'clock వరకు మార్కెట్ కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ తీసుకుని మనకి ఇప్పుడు తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 1 o'clock నుంచి 2 o'clock వరకు మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ చూపించి మనకి మళ్ళీ పుట్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. సో మనం ఎప్పుడు చెప్తాము ఒకవేళ ఈ ఫస్ట్ పుట్ పనిచేయకపోయినా అట్లీస్ట్ ఈ సెకండ్ పుట్ అయినా సరే పనిచేసే పాసిబిలిటీ ఉంటుంది అని. అలాగే ఇక 2 o'clock నుంచి 3 o'clock వరకు ఈ టైం పీరియడ్లో మాత్రం ఇది మన మార్కెట్ ట్రెండ్ మీద అలాగే న్యూస్ మీద డిపెండ్ అయ్యి మార్కెట్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది. సో మనం ఎప్పుడు చెప్తాము ఈ డిపెండెంట్ టైం పీరియడ్లో కనుక మార్కెట్ మూమెంట్ ఎట్లా ఉంటే మొత్తంగా ఓవరాల్గా ఆ రోజు డేస్ ట్రెండ్ కూడా సుమారుగా అలాగే ఉండే అవకాశం ఉంటుంది అని. అలాగే ఇక 3 o'clock నుంచి అప్ టు ద ఎండింగ్ అంటే మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు కూడా మార్కెట్ కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ చూపించి మనకి పుట్టి తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక అసలు బుధవారం రోజు ఓవరాల్గా మన మార్కెట్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం కొంతవరకు పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే బుధవారం రోజున ఏవైతే స్మాల్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ అంటే డిటిహెచ్ ఆపరేటర్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ సో ఇలాంటివి కంపెనీల స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే కమ్యూనికేషన్ యాప్స్ని బేస్ చేసుకుని ఎఫ్ఎంసీజీని డెలివరీ చేసే కంపెనీల స్టాక్స్ అంటే నైకా లాంటి కంపెనీల స్టాక్స్ సో న్యూ ఏజ్ టెక్ స్టాక్స్ అంటున్నారు ఈ స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే మీడియా సెక్టర్ స్టాక్స్ ఇవి మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే ఫుడ్స్ అండ్ బెవరేజెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవి గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్ ఇవి మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్ ఇవి కూడా గెయినర్స్గానే ఉండే అవకాశం ఉంది.
अलागे इंका एवैते स्टील्स की संबंधी कंपनील स्टाक्स इवी गेनिंग साइड उंडे अवकाश उंदी अलागे इंका एवैते ईटी कंपनील स्टाक्स इवी कूडा गेनिंग साइड उंडे अवकाश उंदी अलागे इंका एवैते सिगरेट कंपनील स्टाक्स इवी गेनिंग साइड उंडे अवकाश उंदी अलागे बुधवारं रोजुन इंका ఆల్కహాల్ బెవరేజెస్ అంటే స్పిరిట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే బుధవారం రోజున ఏవైతే అగ్రికల్చరల్కి రిలేటెడ్గా ఉండే సీడ్స్ కంపెనీల స్టాక్స్ కానివ్వండి, అలాగే ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఇవి ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే సీపోర్ట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవి నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ని తయారు చేసే కంపెనీల స్టాక్స్ ఇవి నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే ఆర్గానిక్ ఫుడ్స్, సో ఇలాంటివి తయారు చేసే కంపెనీల స్టాక్స్ నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీల స్టాక్స్ అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ ఇవి చాలా వరకు కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే నిఫ్టీ ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్ ఇవి నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే నిఫ్టీ పవర్ అండ్ ఎనర్జీకి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవి నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే సిమెంట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవి నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే సిమెంట్స్ కంపెనీల స్టాక్స్ అలాగే నిఫ్టీ రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్ ప్రత్యేకించి ల్యాండ్స్ తోటి డీల్ చేసేవి కంపెనీల స్టాక్స్ ఇవి నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా బుధవారం రోజున ఏవైతే గవర్నమెంట్ బ్యాంకులు అంటే పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ అలాగే గవర్నమెంట్ ఫైనాన్షియల్స్ అవి నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా బుధవారం రోజున ఈవెన్ ఫార్మా సెక్టర్ స్టాక్స్ కూడా ఫార్మా కంపెనీల స్టాక్స్ కూడా అండర్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది బుధవారం రోజున. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక యాస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.